హలో రువాన్ అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్. తమ్నెల్లో కాపీడ్ అనగానే నెగిటివ్గా థింక్ చేయకండి, బికాస్ అందరిలా నేను మ్యూజిక్లు లిటిల్ బిట్ క్లిప్స్ని కాపీ కొట్టాడు అని అస్సలు చెప్పను. డైరెక్ట్గా 10 to 20 minutes కాపీ అనిపించే విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియో చేశా. ప్రభాస్ గారు అంటే మీకు మాకు అందరికీ ఇష్టమే, బికాస్ ఆయన హార్ట్ గోల్డ్ లాంటిది. సారీ, గోల్డ్ లాంటిది ఏంటి, గోల్డే. బట్ స్మాల్ డైరెక్టర్స్ మీద జాలి చూపి కంటెంట్ ఎలా ఉన్నా సరే ప్రభాస్ అన్న ఒప్పేసుకుంటాడు, ఎందుకంటే మనం ఎదగడం కాదు మన డైరెక్టర్స్ కూడా ఎదగాలి అని. చిన్న చిన్న సినిమాల్ని ప్రభాస్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే తన హార్ట్ వలనే ఈ రాధేశం ఒప్పుకున్నారు ఆయన. డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఒక బ్యూటిఫుల్ కంటెంట్ మన ముందుకు తెచ్చారు, ఇట్స్ ట్రూ. బట్ సినిమాలో ఒక సీన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ అనిపించింది, అది డైలాగ్ దగ్గర నుండి కూడా. ప్రభాస్ అన్న అంటే నాకు ఇష్టమే, సో వీడియోని నెగిటివ్గా చూడకండి, జస్ట్ నేను చెప్పినట్టు ఒకసారి థింక్ చేయండి. వీడియో ఎండ్ అయ్యాక మీ ఇష్టం. ఆ కాపీడ్ సీన్ ఏంటో చెప్పకుండా నీ సోది ఎంట్రా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కాపీడ్ అనలేం, బికాజ్ దాని వెనకాల డైరెక్టర్ అండ్ టీమ్ చాలా కష్టపడతారు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమా మీద రిస్క్ తీసుకుంటూ 3 years కష్టపడ్డారు. దాన్ని నేను ఈ ఒక్క వీడియోతో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం చాలా రాంగ్. నేను మూవీ కింద వర్క్ చేసిన వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. జస్ట్ ఆ యాజ్ ఇట్ ఈస్ కాపీడ్ సీన్ ఏంటి అనేది ఈ వీడియో అంతే. కమింగ్ టు ది టాపిక్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలాక్స్ అనే తెలుగు సినిమా రిలీజ్ అయ్యింది. అందులో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఒక ఆయన ఇద్దరు వ్యక్తుల్ని కలుసుకుంటాడు. అక్కడ వాళ్ళకు ఆయన పామిస్ట్ అని తెలుస్తుంది, మీంట్ జ్యోతిష్యుడు. వాళ్ళు ఆయనకి జాతకం చూడమని రిక్వెస్ట్ చేస్తారు. ఆయన సరే అని జాతకం చూస్తాడు. చూశాక ఆశ్చర్యపోతాడు. ఏమీ చెప్పకుండా ట్రైన్ దిగాక ట్రైన్ని గమనిస్తాడు. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వబోతుంది అని తెలుసుకుంటాడు. ట్రైన్ని ఆపాలని ప్రయత్నించినా అది అవ్వదు. సీన్ ఎక్కడో చూసినట్టుంది కదా, ఎస్, స్పోర్ట్స్ వద్దు అనే డైలాగ్ సీన్ నుండి స్టార్ట్ అయ్యే సీన్ ఇది. నేను చెబితే మీకు క్లారిటీ రాకపోవచ్చు, బట్ మూవీ సీన్ చూస్తే మీకు అర్థమైంది. ఆ సీన్ చూడాలనుకుంటే రిలాక్స్ మూవీ సీన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. స్టార్టింగ్లో వచ్చే వీడియోనే ఈ రాధేశ్యామ్ ఇంటర్వెల్, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది సీన్ మాత్రం. రాధా గారు కొన్ని చేంజెస్ చేసి తీసున్నా బాగుండేది, యాజ్ ఇట్ ఈస్ చేశారు. అతను ఆయన కాపీడ్ చేస్తాడని కూడా చెప్పలేం, మేబీ ఆ సినిమా చూడకుండానే ఆ సీన్ మైండ్లోకి వచ్చి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాపీడ్ సీన్ ఆఫ్ రాధేశ్యామ్. హోప్ ప్రభాస్ గారు ఇలాంటిది బెస్ట్ కంటెంట్స్ మన ముందుకు ఇంకా తీసుకురావాలి, టాలీవుడ్ స్థాయిని పెంచాలి. ఇలాంటి కాపీడ్ సీన్స్ ఎందరో డైరెక్టర్స్ చేస్తున్నారు, అందులో రాధా గారు చేయడంలో పెద్ద మిస్టేక్ కాకపోయినా నెక్స్ట్ ఇదే సీన్ కాపీడ్ అని వేరెవరు నెగిటివ్గా చేయకముందు ఇలా పాజిటివ్గా ఎండ్ చేస్తున్నాను నేనే. అండ్ రాధేశ్యామ్ క్లైమాక్స్ కొందరికి అర్థం కాలేదట, దాని మీద నేను ఇంకో వీడియో ప్లాన్ చేశా, అందులో రాధేశ్యామ్ సెకండ్ పార్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆ వీడియోలో మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్తో సహా ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కవర్ చేసి చెప్తాను. అండ్ అంతేకాకుండా ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిల్మ్స్ సలార్, ఆదిపురుష్ వంటి ఫిల్మ్ అప్డేట్స్ మన ఛానల్లో డెఫినెట్లీ అందిస్తూ ఉంటాను. సో మీరు కనుక ప్రభాస్ గారి డైహార్డ్ ఫ్యాన్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్ టు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ మాత్రమే. సో ఫైనలీ దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ది డే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ టాక్స్.